చాద్నగర్ పట్టణంలోని జోగులాంబ ఫంక్షన్ హాల్లో మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమం ద్వారా అభిమానులు సన్నీ కలుసుకున్నారు. అంతకుముందు సన్నీ చాద్నగర్ రైల్వే స్టేషన్ నుండి తన అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చిన్నారులతో అభిమానులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేస్తూ అందరినీ అలరించారు. షాద్నగర్ పట్టణంలో జోగులాంబ ఫంక్షన్ హాల్లో మీట్ గ్రీట్ అనే కార్యక్రమం ద్వారా అభిమానులను కలుసుకున్నారు. అంతకుముందు సన్నీ షాద్నగర్ రైల్వే స్టేషన్ నుండి తన అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చిన్నారులతో అభిమానులతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేస్తూ అందరినీ అలరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న అనుభూతులను పంచుకున్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ ఉంటుందని, ఎవరికైనా ఇష్టమున్న రంగంలో రాణించాలంటే కృషి పట్టుదల ఉండాలని సూచించారు. సమాజానికి మన వంతుగా సేవ చేస్తూ సమాజంలో ఉన్న చెడును దూరం చేస్తూ మంచిని అందరికీ పంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జి సంతోష్ కుమార్, సందీప్, జాఫర్లతో పాటు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళైతే పాస్ చేయలేరు కదా. సో ఇట్స్ 24 అవర్ షో. 24 గంటల్లో ఎవరైనా నటిస్తాడా మచా? 24 అవర్స్ కెమెరాలు రోల్ అయితేనే ఉంటాయి. సో ఛాన్సే లేదు. మీరు చూడండి ఏం జరిగిందో అక్కడ. ఎక్కడ కూడా నటించడం ఉండదు. కాకపోతే టాస్క్లో మనం 100% ఇవ్వాలంతే. అండ్ అది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కలిసాము. ఏంటంటే తెలిసి ఇక్కడ హైవే దగ్గరలో ఉన్నాం మనం. కొంచెం ఇక్కడ యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి. చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి అనుకోకుండా అనుకో ఒక్కోసారి తెలియక జరిగే కొన్ని పొరపాట్ల వల్ల చాలా మంది ఫ్యామిలీ కోల్పోతున్నారు. సో ఐ రిక్వెస్ట్ అందరం కూడా దయచేసి హెల్మెట్ యూజ్ చేద్దాం. అందరం కూడా హెల్మెట్ని ధరించడం ఖచ్చితంగా పాటిద్దాం. బికాస్ దానివల్ల ఒక ప్రాణాన్ని కాపాడే వాళ్ళు అవుతాం. సో అలాగే నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, సివిల్ రైడింగ్ కూడా ఒకసారి మనకి అనుకోకుండా కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. దాని గురించి కూడా చెప్పడానికి వచ్చాను. అండ్ వాళ్ళకి కలిసాను, డెఫినెట్గా నా వల్ల ఏంటని చెప్తాను. అండ్ మచా షాద్నగర్ సెక్సీ బ్రో, నౌ అమేజింగ్. ఇక్కడ మనుషులు అంతా అమేజింగ్. ఎట్లున్నారు మచా సత్తా భూమి? సో ఈ లవ్ నేను హౌస్ లో ఉన్నప్పుడు నాకు వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు.
సో నేను నా జర్నీ అంటే థ్యాంక్స్ మీట్ అందరినీ కలవాలనుకున్నాను. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో అందరినీ కలుస్తాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నా మూవీ సకల గుణాతి రామ ఇంకొక డేస్లో వస్తుంది మ్యాక్సిమం అది, ఎందుకంటే సినిమా రెడీగా ఉంది. సో వీఆర్ వెయిటింగ్ అనమాట. సో ఇప్పుడైతే భీమ్లా నాయక్ చూసినా నెక్స్ట్ లెవెల్. సో ఇట్స్ అమేజింగ్ టైం అనమాట. కోవిడ్ తర్వాత అందరికి ఒక పెద్ద పండుగ ఇది భీమ్లా నాయక్ హిట్. సో ఐఎమ్ సో హ్యాపీ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ తరఫున. సో పండుగ ఇంకా చాలా రాబోతున్నాయి. ప్రభాస్ అన్న మూవీ, ఆర్ఆర్ఆర్, ఇంకా చాలా చాలా మూవీస్ ఉన్నాయి. అన్ని కూడా ఎంజాయ్ చేసి దుమ్ములిపోయింది. అందులో నా చిన్న మూవీ కూడా వస్తుంది ఒకటి చిన్న మూవీ, సకల గుణామి రామ చిన్న మూవీ. సైబా పిల్ల అయినా అందులో. సో చిన్నదైనా కానీ అలా మంచి ప్రాజెక్ట్ వస్తున్నాం. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మై మీడియా ఫ్రెండ్స్ టు ప్లీజ్ సపోర్ట్ మీ. అందరు సపోర్ట్ ఉంటే ఒక్క అడుగు మళ్ళీ ముందుకెళ్దాం. ఇక్కడ దాకా మీ వల్లనే ముందుకు వచ్చినా ఇంకొక అడుగు ముందుకెళ్ళడానికి మీరు అందరు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ సద్దు డారి మజా తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ ఇంతమందిని కోఆర్డినేట్ చేసి. సో ఎక్కడ కూడా మిస్బై కావాలని లవ్ యూ మచ్చా. ఇక్కడ సీనన్న రాలేదు, సీనన్న కూడా హాయ్ చేస్తాను.